మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కనుక దేవుడు మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో చేర్చి ఉన్నాడు. ఈరోజు సమయము విలువైనది అంటున్నారు, ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్న దినాలని ఎప్పుడు మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆయన ఏ క్షణము ఎప్పుడు ఈ లోకములో నుంచి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు, ఈ లోక అధికారి యొక్క చేతులలో మనము బలహీనులుగా మరి వాడి తంత్రములను ఎదిరించలేని వారిగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు తన బిడ్డల ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక ఎప్పుడు ఏ క్షణము ఆయన మనలను విడిపిస్తాడో ఈ బంధకాల నుంచి అది మనకు తెలియనే తెలియదు. కనుక 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుదాం. సహోదరులారా, ఆ కాలములను గురించి చెప్పండి. ఆ సమయములను గురించి, ఆ కాలమును గురించి, ఆ సమయములను గురించి, ఆ సమయములను గురించి మీకు రాయనక్కరలేదు, మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను, మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, లోకులు నెమ్మదిగా ఉన్నదని భయము ఏమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటాక్షించును కనుక వారు ఏ మాత్రము కూడా అప్పుడు తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడే ఉన్నారు చెప్పండి. సహోదరులారా, ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు నేను చెప్పనవసరం లేదు, రాయనవసరం లేదు. ఎంతో కాలము నుంచి నా సన్నిధిలో మీరు రక్షణ పొందిన నాటి నుండి మీరు సిద్ధపడండి అని నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఈ లోక నటన గతించిపోతుందని, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కటి కూడా శాశ్వతమైనవి కావని, అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనమని ప్రభు ఆది నుంచి కూడా ఆయన వాక్యము ద్వారా మనతో తెలియపరుస్తూనే ఉన్నాడు. కనుక దేవుడు మనతో ప్రతి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కనుక మనము ఎప్పటికప్పుడు నూతన జీవము పొందిన వారమై క్రీస్తు నందు దినదినము కూడా ప్రభు రాకడలో సిద్ధపాటు కలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి అనేది మీతో నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాను. కనుక ఆ దినమును గురించి అంతగా మీ యొద్ద నేను రాయనవసరం లేదు, ఎప్పుడూ మీ గురించి నేను చెప్పనవసరం లేదు అని నమ్మకంగా చెప్తున్నారు దైవజనులు. ఎందుకంటే నమ్మకముగా జీవించే వారి విషయంలో దేవుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. నమ్మకము లేని వారి ఎడల ఆయన కూడా నమ్మకము లేని వారిగానే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నా, నన్ను తృణీకరించిన వారిని తృణీకరిస్తున్నా. కనుక దేవుడు ఎవరైతే నా ప్రేమను తోసేసుకుంటున్నారో, నా యొక్క ప్రేమలో నుండి ఎవరైతే పక్కకి వెళ్ళిపోతున్నారో, నేను కూడా ఆ క్షణంలో ఏమీ చేయలేను అంటున్నాడు. కనుకని ఆ క్షణము, ఈ లోకము నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదు, తర్వాత ఇంకా మనకు సమయం ఉందలే. కనుక మరి ఎప్పుడూ కూడా ఆ మందిరంలో అమ్మగారయ్య గారు ఉంటారు, అలాగే మనం ఎప్పుడు వెళ్తుంటాం, ఆయుశ్వాసులే ఉంటారు అని మీరు అనుకోవచ్చు. కనుక ఆ స్నేహము ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా మనం వెళతాం వస్తాం అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు,
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ రీతిగా వస్తుందో ఆమెకు ఎలా తెలియదో అలాగే నా రాకడ కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ దినమును గురించి మీరు సిద్ధపడి ఉండండి. ఆ దినమును గురించి మీరు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండండి. కనుక ఆ దినము ప్రతి వారు కూడా ఈ భూమి మీదనున్న ఏ ఒక్కరు కూడా ఆ దేవుని సన్నిధిలో తమ క్రియలను బట్టి తమ ప్రవర్తనను బట్టి దేవుని సన్నిధిలో చేరతారు. అంతేగాని ఏ ఒక్కరు కూడా తప్పించుకునే అవకాశము లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ దినము తప్పించుకుంటాంలే. మనము ఏదో ఒక విధంగా ఆ ఉగ్రత, ఆ తుఫాన్, అలాగే ఆ ప్రళయం ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినా తప్పించుకోగలమని అనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఆ దినము ఆయన రాకడ సూచనలో ఏ మనుష్యుడు ఎవరు కూడా తప్పించుకోలేరు. కనుక దేవుడు మనతో తెలియపరుస్తున్న ప్రతి ఒక్కటి కూడా సిద్ధపడండి, సిద్ధపడండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టి మీరందరూ నా యొక్క సన్నిధానములో జీవము కలిగిన వారిగా ఉండాలి. మిమ్మల్ని అందరు అనేకులైన మిమ్మలను ఏర్పరచుకొని నా ప్రేమలో నిలుస్తున్నట్లుగా మీ ప్రేమ అనేకులకు మీరు తెలియపరచాలని ఒక సంఘంగా మనల్ అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, సువార్తను నమ్మండి, అందరూ మారు మనసు పొందండి అని ప్రభువే సువార్తను మనకు ఈ లోకానికి అందించాడు. ఎందుకంటే సువార్తను నమ్మండి, సువార్త ఎడల మీరు ఆసక్తి కలిగి ఉండండి, నా వాక్యాన్ని నమ్మండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యమును గురించిన ఆ జ్ఞానము నీతి కలిగిన వారిగా నడుచుకుని మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. పాపము నుంచి బయటికి రండి. ఇప్పుడు ఏ అపవిత్రమైన క్రియలు నిన్ను ఈరోజు పట్టి పీడించి నిన్ను అపవిత్రుడిగా, అపవిత్రురాలుగా చేసినయో దానిలో నుంచి ఇప్పుడు మీరు బయటికి రండి అని దేవుడు దినదినము హెచ్చరిక చేస్తున్నాడు, దినదినము మనకు తెలియపరుస్తున్నాడు. కనుక మన ఆశలేమిటి? మనం అనేకం అనుభవించాలని అనుకుంటున్నాం. ఈ లోకంలో అవి తీరకుండానే చనిపోతామా అని కొంతమంది ఉండొచ్చు. కానీ దేవుడైతే అన్నీ ఆయనే మనకు తోడుగా ఉండి నీకు నీవు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా కూడా అత్యధికంగా చేయగలిగిన దేవుడిని. కనుక నీకు అత్యధికమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చి నీవు ఏదైతే ఈ భూమి మీద ఆశించి ప్రభు సన్నిధిలో ప్రభువా నాకు కోరిక తీర్చవా అని అడుగుతున్నావో దానికన్నా కూడా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18, ఆకాశమును భూమియు గతించిపోయినను, పోయనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను, ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఈ లోకంతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని మన కొరకు ఆయన రక్షణగా నిర్మించాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా నా బిడ్డలు అందరూ కూడా ప్రతి కీడు తప్పించుకుని, ప్రతి కీడు నుంచి వారు విడుదల పొంది నూతన జీవితాన్ని అనుభవించడానికి వారికి మేలుకరమైన నా లేఖనాలు ఏ రీతిగా తెలియపరిచి వాటిని నెరవేరుస్తానన్నానో, దేవుడు అంటున్నాడు, వాటిలో ఒక్క పుల్లైనా, ఒక్క సున్నా అయినా తప్పిపోదని మీతో నేను చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా ధర్మశాస్త్రము సమస్తము కూడా అది దానిలో రాయబడినది ఏ ఒక్కటి ఎన్నడూ కూడా తప్పిపోదని
దానిని నేను నెరవేర్చుట కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని మీకు రాసి ఇచ్చాను, దానిని ఈరోజు నేను కొనసాగించి దానిని పూర్తి చేయడానికి మీ ఎడల ధర్మశాస్త్రానికి లోబడిన వారిని, పాపానికి దాసులైన వారిని విడిపించట కొరకే నేను ఈ లోకానికి జీవిత కాలమంతా ఆ మరణ భయము, ఆ భయంకరమైన శోధన నుండి విడిపించట కొరకే ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభు మనకు ఆ ధర్మశాస్త్రాన్ని మనము విడుదల కొరకు, పాపము నుండి శాపము నుండి విడుదల పొంది దినదినము కూడా నూతన జీవం పొందిన వారికి ఉండాలని ప్రభు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని జీవముగా మార్చివేయటానికి ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకములో మీ కొరకు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట కొరకే ఈ లోకానికి వచ్చా. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి, యోహాను సువార్త 11:52 చూడండి, దేవుని యొక్క పిల్లలను ఏకముగా సమకూర్చుటకు సావనై ఉన్నాడని ప్రవచించారు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి? చెదరిపోయిన దేవుని పిల్లలందరినీ కూడా సమకూర్చటానికంట. నా బిడ్డలు నా సన్నిధి నుండి చెదిరిపోయి తమకిష్టమైన మార్గాలలో తిరుగుస్తున్నారు, వారికి ఇష్టమైన మార్గాలలో తిరుగులాడుస్తున్నారు. మేలు కీడని, కీడు మేలని, చేదు తీపని, తీపి చేదని ఎంచుకుని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నా సన్నిధికి దూరమైపోయారు. కనుక అలాంటి వారందరినీ కూడా యేసు ప్రభు ఈరోజు జీవము కలిగిన వారిగా చేయాలని, వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరి కొరకు నా ప్రాణం పెట్టైన జీవపు మార్గములో వారిని నేను నడిపిస్తా, జీవాన్ని వారికి ఇస్తా. జీవము లేని క్రియలు చేస్తున్నారు, జీవము లేని నడకలు నడుస్తున్నారు. కనుక ఇప్పుడు చెదరిపోయి నా సన్నిధికి దూరమైపోయి చీకటి ఏమిటో, వారికి కలిగే బాధలు ఏమిటో, వారికి కలిగే వేదనలేంటో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా నా బిడ్డలందరినీ సమకూర్చి వారికి మేలుకరమైన మార్గాన్ని చూపించి వీలైతే నా బిడ్డల కొరకు ప్రాణం పెట్టైన వారిని నేను కాపాడతా. దేవునికి స్తోత్రము. అలాగే అని ప్రవచనం యేసు ప్రభు ఈ లోకములో మన కొరకు ప్రవచనము నెరవేర్చి మన ఎడల తన ప్రేమను చూపించి నా బిడ్డలను నేను కాపాడతా అని ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు ఏంటండి, ఈ లోకములో ఆయన ప్రాణం పెట్టి చనిపోతే మనల్ని నడిపించేది ఎవరు అని ఆనాడు శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 16:7 చూడండి, యోహాను సువార్త 16:7 చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, మీతో నేను సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, లోకమును ఆయన ఒప్పింప చేయును. యేసు ప్రభు అంటున్నారు, ప్రభువా నీవు వెళ్ళిపోతే ఈ లోకములో నీ నామమును మేము ఎరిగి నిన్ను వెంబడిస్తున్నామయ్యా. ఈ లోకాన్ని రక్షించడం కొరకు ఈ లోకములో నీవు ప్రాణం పెట్టి వారి కొరకు చనిపోతానంటున్నావు.
ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటయ్యా అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వస్తాడు పరిశుద్ధాత్మ మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు ఆయన వచ్చి మిమ్ములను దేవుణ్ణి చెప్పండి ఆయన వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఆయన ఒప్పింప చేస్తాడు కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత పేతురు ఇదిగో ఈ బండ మీద నా సంఘమును నీవు కడతావు ఆ దాని ఎదుట పాతాళము యొక్క ద్వారములు నిలబడనే నిలబడవు ఎందుకంటే ఈ లోకములో దేవుని రాజ్యము యొక్క అధికారం దేవుని రాజ్యములో ప్రవేశించే అధికారం మనుషులందర్ని సంఘముగా ఏర్పాటు చేసే అధికారాన్ని నేను ఇస్తున్నా నా ఆత్మ మీ మధ్యలో వచ్చింది వాళ్ళందర్ని కూడా ఒక సంఘముగా ఏర్పాటు చేసి వాళ్ళందర్ని కూడా పాపములు ఒప్పించి నా పరిశుద్ధతను వారికి దినదినము తెలియజేస్తా దేవునికి స్తోత్రము హల్లెలూయా అదే పెంతికోస్తు దినం అదే దేవుడు మనకి ఏర్పాటు చేసిన దినం ఆయన పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆత్మపూర్ణులై ఏం చేశారు చెప్పండి వారి వాక్శక్తి శక్తి కొలది కూడా వారు ప్రవచనమైతే మాట్లాడారండి వారి వాక్కు దేవుడు ఎంత శక్తినిచ్చాడు ఎంత వాక్యము శక్తి చేత మాట్లాడగలిగే శక్తినిచ్చారో ఆ వాక్యము చేత వారు మాట్లాడినప్పుడు అనేక దురాత్మలు అనేకమైన శోధనల నుంచి బిడ్డలు అనేక మంది విడుదల పొందారు సంఘముగా ఏర్పాటయ్యారు అందరూ కూడా ఆనాడు దేవుని రాజ్యము ఉన్నది యేసు ప్రభు రాజ్యము మన మధ్యలో ఆయన కట్టి వెళ్ళాడు ఆయన ఈ రాజ్యము కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మన దేవుడు అని అనేక మంది విశ్వాసముతో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ప్రార్థన చేశారు వాళ్ళందరూ విశ్వసించారు ఆనాడు దేవుడు అందరూ కూడా దేవుడు ఉన్నాడు అని ఆయన చనిపోయిన ఈ రోజుకు మన పాప క్షమార్పణ విడుదల కలుగుస్తున్నది అంటే ఆ ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే దేవుని ఆత్మ లేకపోతే ఈ రోజు మనకు ఆదరణ లేనే లేదు ఈ రోజు మనం అందరూ జీవిస్తున్నామండి ఈ రోజు అనేకులు అనేక శ్రమల నుంచి విడుదల పొందుతున్నామండి అనేక విషయాల్లో మేలు కీడు తెలుసుకుంటున్నామండి ఆయన పంపిన ఆత్మ ద్వారా గాని ఆయన మనకిచ్చిన ఆదరణ ద్వారా గాని ఈ రోజు మనం అందరం కూడా ఆ ఆదరణ చేత ప్రభు సన్నిధిలో మీరందరూ కూడా నాకు ఒక సంఘముగా మీరు ఏర్పాటై పరలోక రాజ్యం యొక్క అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాగే చూడండి యోహాను చూడండి అపొస్తల కార్యము 2:3 చూడండి అపొస్తల కార్యము అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కనుక అన్య భాషలతో వారు మాట్లాడసాగారు అన్య భాషలు అనేక రకాలైన భాషలు మాట్లాడారు ఆ రోజే పరిశుద్ధ సంఘం ఏర్పడింది ఆ రోజే ఆ సంఘానికి ప్రభు అధ్యక్షుడిగా నిలబడ్డాడు ఎప్పుడైతే ఈ లోకములో ఆయనను సిలువ వేసి ఈ లోక అధికారులు అందరూ కూడా ఈ లోకములో యేసు ప్రభుని మరణశిక్ష విధించాం ఆయనను తీసుకుని వెళ్ళి సమాధిలో బంధించాం ఇక ఆయన లేడు అనుకుంటున్నారు లోకం కానీ యేసు ప్రభు వారైతే ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి అపొస్తల కార్యము చూడండి అపొస్తల కార్యము 3:14 చూడండి అయితే పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని మీరు నిరాకరించి నరహంతకుడైన మనుషులను మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను
దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేమే సాక్షులము ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామము మీకు మీరు చూచి దీనిని చూచి విరిగి ఉన్న దీనిని బలపరచెను. ఆయన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట దీనికి సంపూర్ణ స్వస్థత కలిగెను. సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియకయే చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు క్రీస్తు శ్రమపడునని సమస్తమైన ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములన్నిటినీ కూడా ఇలాగు ఆయన నెరవేర్చాడు. ఆనాడు ప్రవక్తల ద్వారా ఏ రీతిగా ధర్మశాస్త్రములో ఆయన మీతో మాట్లాడాడు, ఏ రీతిగా ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తాను, దాని పాపమును నేను దానిని అంతము చేసి మీకు జీవాన్ని ఇస్తాను, పాపమునకు దాసులైన వారిని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారందరినీ విముక్తులుగా చేసి జీవాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక ధర్మశాస్త్రమునకు లోబడిన వారు, పాపములో జీవించేవారు, ఆ ధర్మశాస్త్ర కట్టడంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా దినము కూడా ఎలా ఉన్నారు చెప్పండి? మరణ భయముతో ఉన్నారు. ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియదు. వారు చేసే పాపానికి శిక్ష, ఎందుకండి? ఆ బలులు అర్పిస్తూనే ఉండాలి, వాళ్ళు బ్రతకాలి. బలి అర్పించకపోతే మరణ శాసనం వారి మీదకి వస్తుంది. కనుక పాపము విషయంలో బలులను అర్పించి ఆనాటి ప్రజలు బ్రతికారు. కానీ ఈనాడు మనము ప్రభు సన్నిధిలో మన కొరకు ప్రభు చనిపోయాడు. మన కొరకు ఈరోజు మనము ఆయనలో జీవించటానికి మనము ఈరోజు మన పెదవులతో మనము ఒప్పుకుని ఈరోజు మన పాపమునకు పశ్చాత్తాపము పడినప్పుడు తక్షణమే ఆయన రక్షణ మనకు కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అరే ఐగరమ్మ గారు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. నా పేరు అంజలి. మేము అన్యులుగా ఉండేవాళ్ళం. మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు. అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు. మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది. కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్. మాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు. 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను, ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను. ఆ రోజు వచ్చాము, ప్రేయర్ చేయించుకున్నాము. అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయాము. ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి. కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు. అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను, నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానండి, నేను వస్తానన్నాను. అదేవిధంగా మరి దేవుడు కృపో ఏంటో మాకు తెలీదు. నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా. అసలు షాక్ అయిపోయాం. వచ్చారు, తీసుకెళ్లారు. నేను 8th, 9th, 10th అక్కడే చదివాను, ఇంటర్ కూడా చదివాను. అసలు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు. నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు, అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు, హాస్టల్లోనే ఉండేదాన్ని. ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు. నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు. అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం. ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్.
అసలు నేనేది ఏం చదివేదాన్ని కాదు చదవంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఎప్పుడు ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను కానీ దేవుడు నన్ను 10th లో కూడా హెచ్చించాడు ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్ ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను కానీ అవి నా మార్క్సే అందుని బట్టి దేవుడికి వందనాలు ఇక బిఎస్సి జాయిన్ అయ్యాను అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అని అమ్మ నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనేవాళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని తండ్రి నీ చిత్తం ప్రభువా అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అనమాట ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడ తెప్పించావో నాకైతే తెలీదు కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని నేను చదవడం మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు కానీ అయ్య గారు మాత్రం నన్ను 10th లోనే డాడీ చదివి ఆపిస్తానని అనేసారు పెళ్లి చేసేస్తానని అయ్య గారు నాకు తోడయ్యండి లేదు నేను దేవుడు ప్రేయర్ చేసి చెప్తానన్నారు దేవుడు నాకు చదివే చూపించాడంట అందుని బట్టి దేవుడికి వందనాలు డిగ్రీ 1st ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను ఇంకా అప్పుడు 2nd ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు అసలు బాగాలేదు నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడే బాగోదు ఇంకా చాలా ఏడ్చాను మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు మేము 4 అవర్స్ నిల్చోవాలన్నమాట నిల్చొని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి అసలు 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు ఫుల్ ఫేవరు మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని ఇంకా రూపకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు నేను ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను అదేవిధంగా అసలు వెళ్ళాను వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను అందు నిమిత్తం దేవుడికి వందనాలు నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు దేవుడు ఇచ్చిన జ్ఞానమే నేను ఒక్కటే ప్రేయర్ చేసుకున్న దాన్ని తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచే తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని అదేవిధంగా 2nd ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది ప్రేయర్ చేయనంటే నువ్వు మంచిగా ఉంటే అంత మంచిగా జరిగిద్దామా అన్నారు ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది